Hello everyone, welcome to Shine India SR tutorial. Friends, manam ippudu current affairs ku sambandhinchinatvanti important ainatvanti model paper ni chuddam. Dillo first question. Prastuta aarthika samvatsaram modati 10 nelala kalamlo ante 2019 April nunchi 2020 జనవరి వరకు ఈ 10 నెలల కాలంలో 24.6 బిలియన్ డాలర్ల విలువైనటువంటి బంగారం మన దేశంలోకి దిగుమతి అయింది. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బంగారం దిగుమతులు ఎంత శాతం తగ్గాయి? ఆన్సర్ 9% తగ్గాయి. నెక్స్ట్ క్వశ్చన్, దేశ కరెంట్ ఖాతా లోటు క్యాడ్ అనేది 2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి నాటికి 133.27 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతక్రితం ఇదే కాలంలో కరెంట్ ఖాతా లోటు అనేది ఎన్ని బిలియన్ డాలర్లుగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4, 163.27 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 2019 సంవత్సరంలో బ్రిటన్ ఫ్రాన్స్లను అధిగమించి భారత్ 8వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక తెలిపింది. ఆన్సర్ ఆప్షన్ 2, 5. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా. నెక్స్ట్ క్వశ్చన్, ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన పథకం కింద డిస్కమ్ నష్టాల భర్తీకి 2017-2019 సంవత్సరాలకు రాష్ట్ర వాటా కింద ఆంధ్రప్రదేశ్కు 8,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆన్సర్ ఆప్షన్ 2, 2,984.16 వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. 2,984.16 కోట్ల రూపాయలను విడుదల చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఎక్కడి నుండైనా ఓటు వేయడానికి వీలు కల్పించేటటువంటి బ్లాక్ చైన్ టెక్నాలజీపై కలిసి పనిచేసేందుకు ఎన్నికల కమిషన్ ఏ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్, ఐఐటి మద్రాస్తో కలిసి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెక్స్ట్, తపాలా బ్యాంకు ఖాతాలలో ఖాతాదారులు 2020 డిసెంబర్ 11 లోపు కనీస నిల్వలు ఎంత మొత్తానికి పెంచుకోవాలని లేనిచో ఆ ఖాతా రద్దవుతుందని ప్రకటించారు. ఆన్సర్, 500. నెక్స్ట్ క్వశ్చన్, బెస్ట్ డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇనిషియేటివ్ భాగంలో రన్నరప్ అవార్డు అందుకున్నటువంటి బ్యాంక్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, చైతన్య గోదావరి అనేటటువంటి బ్యాంక్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, హేమ సానే, వీరేంటంటే రిటైర్డ్ ప్రొఫెసర్ అన్నమాట హేమ సానే గారు. వీరు 79 ఏళ్ల నుంచి విద్యుత్ వినియోగించకుండా ప్రకృతి పరిరక్షకురాలిగా అనేక అవార్డులను సాధించి రికార్డును సాధించింది. అయితే ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ ఏ నగరానికి చెందినవారు? వీరు పుణే నగరానికి చెందినవారు, హేమ సానే అనే రిటైర్డ్ ప్రొఫెసర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ భూసార పరిరక్షణ కార్డుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, ఫిబ్రవరి 19. నెక్స్ట్, వన్య వలస జాతుల పరిరక్షణపై 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ ది కన్వెన్షన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పేసీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్ అంతర్జాతీయ సదస్సును భారత్లో ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్, ఆప్షన్ 1, గాంధీనగర్ గుజరాత్లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి మహిళా అధికారులకు పురుషులతో సమానంగా ఉన్నత బాధ్యతలు నెరవేర్చేటటువంటి అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగం ప్రసాదించినటువంటి సమానత్వ భావనను వ్యతిరేకించడమే అని సుప్రీంకోర్టు తీర్పునిస్తూ షార్ట్ సర్వీస్ కమిషన్లోని మహిళా సైనికాధికారులకు 8 నెలల్లో శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆన్సర్ ఆప్షన్ 2, 3. నెక్స్ట్ క్వశ్చన్, స్టాటిస్టా అనే నివేదిక ప్రకారం సోషల్ మీడియా వినియోగదారులలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ 8వ స్థానంలో ఉంది. భారత్ ఇది 2వ స్థానంలో ఉంది.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాంత సంస్కృతిని ఇంకో ప్రాంతం వారు తెలుసుకుంటూ జాతీయ సమగ్రతను పెంపొందించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అనేటటువంటి కార్యక్రమంలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ను ఏ రాష్ట్రంతో అనుసంధానం చేశారు? ఆన్సర్, పంజాబ్ రాష్ట్రంతో అనుసంధానం చేశారు. ఆప్షన్ 3, పంజాబ్. నెక్స్ట్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ దేశంలో పూర్తిగా మహిళలతోనే నిర్వహించేటటువంటి మొదటి ఆటోమొబైల్ సర్వీస్ వర్క్షాప్ను ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1, జైపూర్లో. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్ స్టేజ్ ద స్టోరీ బిహైండ్ ఇండియాస్ గ్రోత్ ఇయర్స్ అనేటటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, మాంటెక్ సింగ్ ఆహ్లువాలియా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్లేందుకు వీలు కల్పించేటటువంటి ఐఆర్సిటిసికి చెందినటువంటి ప్రైవేట్ రైలు మహంకాళి ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 4, కాశీ, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ అనే జ్యోతిర్లింగాల క్షేత్రాలకు వెళ్లేందుకు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది వారణాసి నియోజకవర్గం నుంచి వీరు ఎంపిక కావడం జరిగింది. అయితే వీరు తన సొంత నియోజకవర్గం అయినటువంటి వారణాసిలో ఒక 1,254 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఎన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ 50. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియా ఓపెన్ 2020 పురుషుల సింగిల్ అంశాలను పరిశీలించి సరి అయినటువంటి వాటిని గుర్తించండి. సరి అయినటువంటివి ఏంటో గుర్తించడం, దీనిలో నోవాక్ జకోవిచ్, సెర్బియాకి చెందినటువంటి నోవాక్ జకోవిచ్ ఫైనల్లో డొమినిక్ థీమ్ను ఓడించి విజేతగా నిలిచారు. ఈ విజయం జకోవిచ్ కెరీర్లో 17వ గ్రాండ్ స్లామ్ సింగిల్ టైటిల్ కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఇది 8వది. నెక్స్ట్ ఆప్షన్, విజేత నోవాక్ జకోవిచ్కు 41,20,000 ఆస్ట్రేలియన్ డాలర్లు ప్రైజ్ మనీ కింద లభిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్, క్వార్టర్ ఫైనల్లో రఫెల్ నాదల్కు డొమినిక్ థీమ్ ఓడించి ఫైనల్కు చేరాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్కు చేరడం థీమ్ కెరీర్లో ఇది మొదటిసారి. ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా ఓపెన్ 2020 పురుషుల సింగిల్స్కు సంబంధించి సరి అయిన అంశాలు. దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు అనే పథకం అమలుకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించి సరి అయినటువంటి వాటిని గుర్తించండి. సరి అయినటువంటివి ఏంటో గుర్తించడం, డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగుకు సంబంధించి సరి అయిన అంశాలు ఏంటంటే, ఈ పథకం 3వ దశలో 60 ఏళ్ల వయస్సు పైబడినటువంటి వారికి గ్రామ సచివాలయంలో ఉచిత కంటి వైద్య సేవలు, ఉచిత కంటి అద్దాలు మందులు, శస్త్రచికిత్సలు అందించేటటువంటి కార్యక్రమంతో పాటు నాడు నేడు అనే కార్యక్రమం కింద గ్రామీణ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2020 ఫిబ్రవరి 18వ తేదీన కర్నూలులో ప్రారంభించారు. 3వ దశ 2020 ఫిబ్రవరి 18వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 దశలలో ఉచిత కంటి వైద్య సేవలను 2.5 సంవత్సరాలలో 560 కోట్ల రూపాయల వ్యయంతో అమలుపరుస్తారు. మొదటి దశ అనేది 2019 అక్టోబర్ 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరిగింది. అదేవిధంగా 2వ దశ ఇది నవంబర్ 1వ తేదీ నుంచి 2019 సంవత్సరం నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు జరిగింది. ఇవి గతంలో అమలుపరిచారు. ఇవన్నీ కూడా డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకానికి సంబంధించి సరి అయిన అంశాలు. దీని ఆన్సర్ ఆప్షన్ 5. నెక్స్ట్ క్వశ్చన్, ఆటోమొబైల్ పరిశ్రమలో కీలకమైనటువంటి ఆటోమోటివ్ టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ
చిత్తూరు అనంతపురం జిల్లాలకు అందుబాటులో ఉండే విధంగా 800 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. ఆన్సర్ ఆప్షన్ 1 200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఏడాది అంటే 2020 వేసవిలో మంచినీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు 2020 వేసవిలో మంచినీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 204 కోట్ల రూపాయలతో గరిష్టంగా 8407 నివాస ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. అయితే అత్యధికంగా ఏ జిల్లాలో 3103 ప్రాంతాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 చిత్తూరు జిల్లాలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో 8 ఆవాసాల భూగర్భ జలాలు ఫ్లోరైడ్తో కలుషితమైనవని తెలిపారు? ఆన్సర్ ఆప్షన్ 4 261. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో భాగంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల నిర్వహణలో గోవా, తమిళనాడు ఉమ్మడిగా, ఇవి రెండు కలిసి ఉమ్మడిగా 58 మార్కులతో ఉమ్మడిగా 2వ స్థానంలో ఉండగా 66 మార్కులతో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. డిబి మరియా కుమార్ రెడ్డి వీరు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు. నెక్స్ట్, జస్టిస్ కాంతారావు వీరు చైర్మన్ పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్. నెక్స్ట్, జస్టిస్ ఈశ్వరయ్య వీరు చైర్మన్ ఉన్నత విద్యా పర్యవేక్షణ కమిషన్. నెక్స్ట్, బి కిషోర్ వీరు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అథారిటీ. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈనామ్ ద్వారా గుంటూరు మిర్చియార్డ్ క్రయ విక్రయాల ద్వారా 8000 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలను జరిపి దేశంలో రికార్డును సృష్టించింది. ఆన్సర్ ఆప్షన్ 2 10000 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలను జరిపి దేశంలో రికార్డును సృష్టించింది. నెక్స్ట్ క్వశ్చన్, గత 5 ఏళ్లలో పాల దిగుబడిలో 55% వృద్ధిని సాధించి ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ప్రాధాన్యత రంగానికి ఎంత మొత్తానికి నాబార్డ్ రుణ అంచనాను రూపొందించింది? ఆన్సర్ ఆప్షన్ 3 211,865.38 కోట్ల రూపాయలకు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్లో మొదటి జిఎస్టీ మోసం కేసును ఏ జిల్లాలో నమోదు చేశారు? ఆన్సర్ విశాఖ జిల్లాలో. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలనకు ఏపీ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు మరో 5 ఏళ్ల పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించిన సంస్థ ఏది? ఆన్సర్ ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖకు ఇటీవల ఏ సంస్థ 1931 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 నాబార్డ్ సంస్థ. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు.
మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసిన ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.